బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. లీలామహల్ సమీపంలోని 3 ప్రైవేట్ హోటళ్లు, రామానుజా కూడలిలోని మరో హోటల్కు మైల్ బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని పోలీసులు నిర్ధారించారు. తమిళనాడులో టెర్రరిస్ట్ జాఫర్ సదుక్కి జైలు శిక్ష పడింది. దీంతో ఈ శిక్ష పడేందుకు తమిళ సర్కార్ తరఫున సీఎం స్టాలిన్ సహకారం అందించడంతో సీఎం కుటుంబంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో పేలులకు ఐఎస్ఐ పూరుకుంది. అలాగే తమిళనాడుకు సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం తిరుపతిలో పలు హోటళ్లను కూడా పేల్చేస్తామని మెయిల్లో దుండగులు పేర్కొన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్ చెప్పండి, గత కొంతకాలంగా ఏదైతే ఈ బాంబుల అంశం ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నా హోటల్లో, తిరుపతి హోటల్లో పెట్టారని గంత కొంతకాలంగా చూస్తున్నట్టయితే ఫ్లైట్లలో కూడా బాంబులు పెట్టామంటూ ఈ ఫేక్ కాల్స్ అలాగే ఫేక్ మెయిల్స్ వస్తూ ఉండడం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో కూడా తిరుపతిలో ఈ రకమైన అంశం వెలుగులోకి వచ్చింది, మరి దీనిపై పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇటీవల పలు విమానాలు అలాగే పలు నగరాలకు బాంబు బెదిరింపులు అయితే ఎక్కువగా, తాజాగా ఏపీలో బాంబు బెదిరింపులు కలకలం అయితే రేగింది. ఏదైతే తిరుపతిలోని పలు హోటళ్లలో ఈ బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా పోలీసులు అయితే తెలిపారు. వెంటనే సమాచారం రావడంతో ఎక్కడైతే ఈ లీలామహల్ సమీపంలోని 3 ప్రైవేట్ హోటళ్లు అలాగే రామానుజం కూడలిలోని మరో హోటల్లో ఏదైతే ఈ పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడ తనిఖీలు అయితే చేయడం జరిగింది. ఏదైతే గురువారం ఒక ఏదైతే మెయిల్ రావడంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. వెంటనే ఎవరైతే ఈ డిఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో సిబ్బంది మొత్తం అంతా కలిసి ఈ హోటల్స్ లో ఎక్కడైతే ఉన్నాయో మొత్తం ఈ 4 హోటల్స్ లో అయితే క్షుణ్ణంగా అయితే తనిఖీలు అయితే నిర్వహించారు. అయితే ఎటువంటి పేలుడు సంబంధించినటువంటి పదార్థాలు ఆనవాళ్లు లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మెయిల్ ఎవరు పంపారు, ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపైన ప్రత్యేకంగా పోలీసులు అయితే దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే తమిళనాడు టెర్రరిస్ట్ జాఫర్ సాదిక్ జైలు శిక్ష పడింది, ఈ శిక్ష పడినందుకే తమిళనాడు సర్కార్ తరఫున సీఎం స్టాలిన్ సహకారం అందించాడు, అది మాకు నచ్చలేదంటూ వారు ఒక మెయిల్ అయితే పంపడం జరిగింది. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అన్న దానిపైన ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. దీనిపైన ఎక్కడా కూడా అంటే ఎక్కడైతే ఈ పేలుడు పదార్థాలు ఉన్నాయని ఏదైతే మెయిల్ వచ్చిందో దాన్ని నిర్ధారించుకునేందుకు మొత్తం మీద అయితే హోటల్స్ లో విస్తృతంగా అయితే తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు అయితే చేశారు. మెయిల్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చారన్న దానిపైన విషయం పైన పూర్తి స్థాయిలో అయితే ఆరా తీస్తున్నారు వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హేమంత్.